హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నీస్ ఎపిసోడ్ 60కి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి అండి. యాపిల్ ఐఫోన్ 9 ఉంది కదా, దాన్నే ఐఫోన్ ఎస్ఈ 2 అని కూడా పిలుస్తారు. దానికి సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఇప్పుడు మనకు యాపిల్ వెబ్సైట్లో, యాపిల్ యాక్సెసరీస్ వెబ్సైట్లో అయితే మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మనకి ఐఫోన్ ఎస్ఈ 2 అంటే ఐఫోన్ 9 అయితే తీసుకొస్తున్నారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మనకు యాక్సెసరీస్ అయితే మనకు అవైలబుల్గా అయితే యాపిల్ వెబ్సైట్లో అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో నుంచి అండి. ఒప్పో A12 మొబైల్ స్పెసిఫికేషన్స్, అలాగే ఇమేజ్ అయితే రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకు 6.22 inches హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ P35 ప్రాసెసర్తో ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 3 GB ర్యామ్, 32 GB ర్యామ్ ఒకటి ఉంది. 4 GB ర్యామ్, 64 GB ఇన్బిల్ట్ ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే 2 cameras ఉన్నాయి. 13 MP మెయిన్ కెమెరా ఉంది, 2 MP సెకండరీ కెమెరా ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 5 MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ చూసుకుంటే 4230 mAh బ్యాటరీ ఉంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ కనిపిస్తుంది మనకు. కలర్ వైజ్ 6తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. ప్రైస్ ఎంత పెడతారో ఇంకా తెలియదు, చూడాల్సి మనం ఎంత ప్రైస్ అయితే దీన్ని అయితే తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ X60 5G ఫోన్ మీద అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫోన్ చూసుకుంటే మనకు X50 5G మొబైల్ కన్నా బెస్ట్ డిజైన్తో రాబోతుందని తెలుస్తుంది. అలాగే అప్గ్రేడెడ్ కెమెరాస్తో అయితే రాబోతుందని తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా దీన్ని ఎప్పుడు తీసుకొస్తారో, ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎంత ప్రైస్తో తీసుకొస్తారో అయితే ఇంకా విషయాలు అయితే తెలియలేదు. చూడాలి మరి ఏ డిజైన్తో తీసుకొస్తారో, ఎలాంటి కెమెరాస్తో అయితే ఈ ఫోన్ అయితే తీసుకొస్తారో రియల్మీ వాళ్ళు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా నుంచి అండి. మోటరోలా G8 లైట్ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ జర్మనీ అండ్ తర్వాత మెక్సికోలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఇది డిస్ప్లే చూసుకుంటే 6.5 inches మ్యాక్స్ విజన్ IPS డిస్ప్లే, హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇది ప్రాసెసర్ చూసుకుంటే హిలియా P35 ప్రాసెసర్ ఉంది. బ్యాక్ సైడ్ 3 cameras ఉన్నాయి. మెయిన్ కెమెరా 16 MP ఉంది. 2 MP మ్యాక్రో షాట్స్ ఉంది. 2 MP డెప్త్ సెన్సార్తో అయితే రాబోతుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 8 MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. 4 GB ర్యామ్, 64 GB ఇన్ బిల్ట్ ఉంది. మనం మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకుని 256 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. 10W ఛార్జింగ్ సపోర్ట్తో ఉంది. ఇంకా ప్రైస్ విషయాలు అయితే తెలియలేదు, చూడాలి మరి ఎంత ప్రైస్తో అయితే దీన్ని మనకు ఇండియాలో అయితే తీసుకొస్తారో. ఇది కేబుల్ చూసుకుంటే మైక్రో యూఎస్బీ కేబుల్తో రాబోతుంది. ఓల్డ్ కేబుల్ ఇప్పుడు అందరూ టైప్ సి అయితే తీసుకొస్తున్నారు, వీళ్ళు కూడా టైప్ సి అయితే తీసుకొస్తే బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ నుంచి అండి. షామీ 144 MP కెమెరా ఫోన్ మీద అయితే వర్క్ చేస్తుందని అయితే తెలుస్తుంది. రూమర్స్ ద్వారా చూసుకుంటే మనకు MI 10S Pro కానీ లేకపోతే MI CC 10 Pro అనే ఫోన్స్లో అయితే ఈ కెమెరా అయితే రాబోతుందని అయితే రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. అఫీషియల్గా అయితే ఇంకా షామీ అయితే ఏది అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి. రెడ్మీ బ్యాండ్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది. అలాగే ఎంఐ కూడా ఒక బ్యాండ్ అయితే లాంచ్ చేసింది. దాని పేరైతే ఎంఐ బన్నీ వాచ్ 4 అని అయితే తీసుకొచ్చారు. దానికి రెడ్మీ బ్యాండ్ చూసుకుంటే మనకు 2 colors అయితే అవైలబుల్ ఉంది. రెడ్మీ బ్యాండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో హార్ట్ సెన్సార్ ఉంది, యాక్టివిటీ ట్రాకర్ ఉంది. అలాగే మనకు మన అట్లా స్లీప్ని కూడా మానిటరైజింగ్ అయితే చేస్తుంది. 1 time ఛార్జ్ చేసేది ఇది 14 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీని ప్రైస్ ఇంకా తెలియదు క్లియర్గా. ఎంఐ బన్నీ వాచ్ 4 అనేది దీన్ని కూడా తీసుకొచ్చింది, ఈరోజు లాంచ్ చేశారు. దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకి ఇది 4 colors అయితే రాబోతుంది. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఈ సిమ్ సపోర్ట్తో రాబోతుంది. అంటే మనం సిమ్ వేసుకొని మనం 4G వాయిస్ కాల్స్ అయితే మాట్లాడవచ్చు. అలాగే GPS సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, 920 mAh బ్యాటరీ సపోర్ట్ ఉంది, 8 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. 2 అయితే ఈరోజు లాంచ్ చేస్తారు. దీని ప్రైజెస్ అయితే మనకు ఇంకా క్లియర్గా అయితే తెలియదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంఐ నుంచి అండి. MI A2S ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే ఈరోజు లాంచ్ చేశారు. దీంట్లో బ్యాటరీ లైఫ్ చూసుకుంటే ఇది 5 hours అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పారు. దీన్ని సేల్ అయితే MI.com మనకు April 9 నుంచి అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. దీని ప్రైస్ కూడా తెలియదు, చూడాలి మరి April 9 రోజు అయితే తెలుస్తుంది మనకి దీని ప్రైజు. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్నిక్స్. మీకు టెక్నిక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.